హలో ఫ్రెండ్స్ నేను మీ నవీన్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్రో ఫ్రెండ్స్ ఫోన్పే అనేది నార్మల్గా మనం మనీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి అయితే యూజ్ చేస్తూ ఉంటాం ఎవరికైనా మనీ సెండ్ చేయడానికి అయినా సరే ఎవరి నుంచి అయినా మనీ రిసీవ్ చేసుకోవడానికి అయినా సరే ఫోన్పేని అయితే యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఇదే ఫోన్పేని యూజ్ చేసి మనం లోన్ ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ప్రీవియస్ ఒక వీడియో అయితే మనం చేసాం ఆ వీడియోలో చాలా మందికి చాలా డౌట్స్ అయితే వచ్చాయి కదా దాన్ని అయితే నేను ఇప్పుడు ఈ వీడియో నేను మీకు క్లియర్ చేస్తాను మనకు డైరెక్ట్గా ఫోన్పే నుంచి లోన్ వస్తుందా లేకపోతే ఫోన్పే నుంచి ఏదైనా స్పాన్సర్డ్ సైట్స్ నుంచి లోన్ వస్తుందా అలాగే ఆ లోన్ మనం మనం రీపేమెంట్ చేయాలంటే ఫోన్పే ద్వారానే ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించి వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం సో ఫోన్పే ప్రతి ఒక్కరు మొబైల్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలిసి ఉండాలి సో ఫైనల్గా ఫోన్పే నుంచి మనం లోన్ ఏ విధంగా తీసుకోవాలి అని డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయబోతు లైక్ చేసేయండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం సో మీరు ఇక్కడ పక్కన చూసినట్లయితే నా ఫోన్పే అయితే నేను ఇక్కడ ఓపెన్ చేశాను మీకు అందరికీ తెలిసిందే ఫోన్పే మనం ఇక్కడ మనీ రిసీవ్ చేసుకోవడానికి సెండ్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా ఇక్కడ నుంచి మొబైల్ రీఛార్జ్ అదే విధంగా డిటీహెచ్ ఎలక్ట్రిసిటీ ప్రతి ఒక్క దానికైతే యూజ్ చేస్తూ ఉంటాం సో వీటి అన్నింటిని చెప్పిన ఇప్పుడు వీడియో అయితే లైక్ చేదాల్చుకోలేదు సో ఇప్పుడు మనం విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మనం ఫోన్పే నుంచి ఏదైనా లోన్ తీసుకున్నట్టయితే దాన్ని రీపేమెంట్ చేయడం ఎలా అని చెప్పేసి ఫోన్పే నుంచి లోన్ తీసుకోవడం అంటే ఫోన్పే మనకు డైరెక్ట్గా లోన్ ఇవ్వదు మీద ఇదొకడైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి చాలా మంది అనుకుంటారు ఫోన్పే నుంచి లోన్ వస్తుంది ఫోన్పే నుంచి వస్తుంది అలా కాదు పేలో కొన్ని స్పాన్సర్డ్ సైట్స్ ఉంటాయి వాటి నుంచే అయితే లోన్ వస్తుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్లయితే స్పాన్సర్ లింక్స్ అని చెప్పేసి కింద ఉంది కదా ఇక్కడ బడీ లోన్ ఉంది మనీ వ్యూ ఉంది వీటి నుంచి వెళ్ళి మనకు లోన్స్ అయితే ఇస్తూ ఉంటారనమాట ఇవి వేరే కంపెనీస్ ఫోన్పే కాదు ఫోన్పే వీటిని స్పాన్సర్ చేస్తుంది అంతే ఫోన్పే నుంచి వెళ్ళి లోన్ అయితే రాదు దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఏ సైట్ నుంచి వేరే సైట్ నుంచి మీరు లోన్ తీసుకున్నట్టయితే దాన్ని మీరు ఫోన్పే ద్వారా రీపేమెంట్ అదే అదేవిధంగా అంటే మీరు ఇక్కడ చూడొచ్చు లోన్ రీపేమెంట్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది దానిపైన మీరు ఇదంగా ప్రెచ్ చేశారనుకోండి మీరు ఏ సైట్ ఏ అప్లికేషన్ అంటే మీరు దేని నుంచేళి లోన్ తీసుకున్నారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ముత్తూట్ ఫైనాన్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎగ్జాంపుల్ కోసం అక్కడ నుంచి నేను లోన్ తీసుకున్నాను కావచ్చు ఇక్కడ సింపుల్ మన లోన్ నెంబర్ వేసేసి మీరు ఎంత అమౌంట్ అయితే తీసుకున్నారో దానికి సంబంధించిన లోన్ రీపేమెంట్ అయితే మీరు చేయడానికి ఇక్కడ యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా మీరు లోన్ రీపేమెంట్ చేయాలి అంటే ఫోన్పే నుంచి వెళ్ళి రీపేమెంట్ చేయవచ్చు కాకపోతే ఫోన్పే నుంచి వెళ్ళి మీరు లోన్ అయితే తీసుకోలేరు ఇప్పుడు అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్టు అయితే లోన్ తీసుకోవాలంటే ఎలా ఇక్కడ మీరు చూసినట్టయితే బడీ లోన్ అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను దీనిపైన ప్రచేస్తాను చేసిన తర్వాత ఇది ఇందులోకి మనకి రీడైరెక్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి మనకు ఫుల్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట మొబైల్ నంబర్ మీకు ఎంత లోన్ కావాలి అదే విధంగా పర్సనల్ ఈమెయిల్ అడ్ ఇచ్చేసి ఫర్దర్ స్టెప్స్ అయితే ఉంటాయి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ వీడియో ఆల్రైడ్ నేను చేశాను దానికి సంబంధించిన లింక్ నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్స్లో పిన్ చేస్తాను మీరు అక్కడి నుంచి దీనికి లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు మీరు వెరిఫై అయిపోయినట్టయితే మీకు లోన్ అనేది అప్రూవ్ అవుతుంది మీ బ్యాంక్ అకౌంట్లోకి ఆ లోన్ అమౌంట్ అయితే వస్తుంది తర్వాత మీరు రీపేమెంట్ చేయాలనుకుంటే ఈ యాప్ ద్వారా రీపేమెంట్ చేయొచ్చు లేకపోతే ఫోన్పే ద్వారా కూడా రీపేమెంట్ బడ్డీ లోన్ అంటే మీరు ఇక్కడ నుంచే ఫోన్పే నుంచి లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ప్లే స్టోర్లో వీళ్ళ అఫీషియల్ అప్లికేషన్ ఉంటుంది అక్కడి నుంచి కూడా మీరు ఇన్స్టాల్ అయ్యి ఇక్కడ నుంచి కూడా మీరు లోన్ అయితే తీసుకోవచ్చు అనమాట ఫోన్పేలో జస్ట్ వీళ్ళు స్పాన్సర్ అయితే చేస్తున్నారు అది ఒకటి గుర్తు పెట్టుకోండి సో ఇందులో మనం చూసినట్టయితే అయితే అబౌట్ దీస్ యాప్లో కనుక వచ్చేసినట్టు మీరు చూడొచ్చు వన్ ల్యాక్ రూపీస్ కనుక మీరు ఇక్కడి నుంచి తీసుకున్నట్టయితే మీకు థర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పడుతుంది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు అనమాట అలాగే ఓవరాల్గా వన్ ల్యాక్కి మీరు వన్ ఇయర్లో మొత్తం పేమెంట్ చేసేది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ రూపీస్ అనమాట అంటే మీరు వన్ ల్యాక్ లోన్ కనుక తీసుకున్నట్టయితే ఓవరాల్ వన్ ఇయర్ తర్వాత మీరు పేమెంట్ చేయాలనుకుంటే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ రూపీస్ వరకు అయితే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో ఓవరాల్గా ఇక్కడ నుంచి మనకి ఇంట్రెస్ట్ రేట్ చూసినట్టు థర్టీ సిక్స్ పర్సెంట్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు సో వీటి చూసిన తర్వాత మీరు లోన్ కావాలి అనుకుంటే ఈ యాప్ ద్వారా లోన్ తీసుకోవచ్చు లేకపోతే మనకు ఫోన్పేలో వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి కూడా మీరు లోన్ తీసుకోవచ్చు అనమాట సో ఇది ఓవరాల్ ఫండా మీరు అందరూ ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఫోన్పే నుంచే మనం లోన్ తీసుకోవచ్చా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫోన్పే నుంచే మనం లోన్ తీసుకోలేం ఈ విధంగా బడ్డీ లోన్ ఉంటుంది మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు లేకపోతే ఫోన్పేలోనే మన మనీ వ్యూ అని ఉంటుంది ఇక్కడ నుంచే కూడా మీరు లోన్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇది ఆటోమేటిక్గా వాళ్ళ యాప్లోకి రిడైరెక్ట్ చేస్తుంది మీరు ఓవరాల్గా వచ్చేసి వాళ్ళ యాప్ నుంచే లోన్ అయితే తీసుకుంటారన్నమాట సో బడ్డీ లోన్కి సంబంధించి మనం లోన్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి నేను వీడియో అయితే చేశానని చెప్పాను కదా మీరు ఒకవేళ లోన్ కనుక ఎమర్జెన్సీ ఉన్నట్టు ఉన్నట్టయితే ఆ వీడియో చూసి మీరు లోన్ అయితే తీసుకోవచ్చు అనమాట సో అందరికీ ఉన్న ఒక కన్ఫ్యూజన్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఈ చిన్న వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టు ఈ వీడియోని లైక్ చేయండి సో అలాగే ఇక్కడ నుంచి లోన్ తీసుకోవడం కూడా మాకు ఇబ్బందిగా ఉంది లోన్ తీసుకునే ఫుల్ ప్రాసెస్ మాకు కావాలి అంటే కూడా కింద కామెంట్ చేయండి బడ్డీ లోన్కి సంబంధించే కాకుండా వేరే వేరేమైనా అప్లికేషన్స్ కానీ లేకపోతే మన గూగుల్ పే నుంచి కూడా మనం లోన్ తీసుకోవచ్చు దానికి సంబంధించి కానీ ఇంకా వేరే క్రెడిట్ కార్స్ కానీ డెబిట్ కార్డ్ కానీ వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఫైనల్ ఈ చిన్న వీడియో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంచెం నచ్చినట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లై ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్